రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కొదురుపాకలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో యాసంగి 2021-22 పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి హాజరు కాగా ఏరువాక కేంద్రం సమన్వయకర్త శేఖర్ పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించారు. కోత కోసే టైంలో ఒకటి రెండు జాగ్రత్తలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది. ఈ వరి మనకి కోత అనేది దాదాపుగా ఎంత సరి ఇక్కడ ఎవరైనా చేతులు చేత కోసేవాళ్ళు ఇంతమంది ఒకరైనా పది గుంటలు ఒక అరెకరమైన లేకపోతే 7 గుంటలు ఒక ఎకరమైన చేత కోసడం ఇబ్బంది లేదు. అంటే మన పంటల్లో యాంత్రీకరణ కూడా అవసరమే. కూలీల సమస్యను చేపట్టి ఉంటారు. అయితే ప్రస్తుత పంటకాలం కూడా మనకు అన్ని రకాలుగా పంట బాగానే ఉంది అన్నట్టుగా మనకు వరిలో పెద్దగా సాధక బాగుంది. ఇక్కడ ఎవరైనా చేతులు చేత కోసేవాళ్ళు ఇంతమంది ఒక్కనైనా పది గుంటలు ఒక అరెకరమైన లేకపోతే 7 గుంటలు ఒక ఎకరమైన చేత కోసడం ఇబ్బంది లేదు. అంటే మన పంటల్లో యాంత్రీకరణ కూడా అవసరమే. కూలీల సమస్య హలో దీంట్లో అయితే ముఖ్యంగా నేను ఇంతకుముందు చెప్పినటువంటి జాగ్రత్తలు వరి కొయ్యకాలు తర్వాత కాల్చకుండా చేసుకోవాలి. ఒక స్వభావం అంటే ఏ రకమైన నేల నల్లరేగడి భూమా ఎర్ర భూమా అనే దాన్ని బట్టి పంటను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది మనం విత్తే టైము ఏ టైంలో మనము వచ్చే పంటను విత్తుకోవచ్చు. నమస్కారాలు తెలియజేస్తూ వాస్తవంగా కూడా మన అందరం వరి పంట మీద ఎక్కువ చొరవ చూపడం జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది వరి వేసినాం కాబట్టి రాబోయే కాలంలో పంటలు కొనడానికి మనకు అంటే వర్షాకాలం మక్క పెట్టుకున్నాం అందులో భాగంగా మళ్ళీ ఏసంగి పంట పెడితే ధనియాలు అల్లుకున్నా కూడా 40,000 రూపాయలు వస్తూ ఉన్నాయి. మళ్ళీ భూమి సాగులో ఉంటుంది, బీడు ఉండదు దున్నుకున్నడానికి. మళ్ళీ నెక్స్ట్ పంట పెడితే ఆ కొత్తిమీర అలికిన జా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఈరోజు బోయినపల్లి మండలంలోని కుదురుపాక గ్రామము క్లస్టర్ స్థాయి రైతు వేదికలో ముఖ్యంగా